సిద్దిపేట జిల్లా వరగల్ మండలంలోని చాందకాన్ మక్తా వరగల్ మాధారం గుంటిపల్లి గ్రామాలలో అనారోగ్యానికి గురైన బాధితులకు జెడ్పీటీసీ బాలమల్లు యాదవ్, ఎంపీపీ జాలిగామ లతా రమేష్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దేవగణిక నాగరాజు ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ అండ్ చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ వరగల్ మండలంలో అనారోగ్యానికి గురైన బాధితులకు సీఎం రిలీఫ్ అండ్ చెక్లు అందజేయడం జరిగిందన్నారు. మరియు బాధితుల పరిస్థితిగతులను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. ఇంటి దగ్గరికి వచ్చి ఈ చెక్లు ఇవ్వటం చాలా సంతోషంగా ఉందని, ఏ రాష్ట్రంలో చేయని పనిని మన సీఎం కేసీఆర్ చేయడం వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చాందకాన్ మక్తా సర్పంచ్ నీలా కనకయ్య, ఎంపీటీసీ మేధిని సంజనిత భిక్షపతి రెడ్డి, పిఎస్ఈఎస్ డైరెక్టర్ మేధిని పద్మారెడ్డి, వార్డు మెంబర్ చిందం భాస్కర్, టీఆర్ఎస్ నాయకులు మురళీగౌడ్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వరగల్ మండలం చాందకాన్ మక్తా మరియు గుంటుపల్లి మాధారం వరగల్ హెడ్ క్వార్టర్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావడం జరిగింది. ఆ చెక్కులను మేము స్వచ్ఛందంగా వచ్చి ఎవరైతే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుని ఆరోగ్యంగా ఉన్నారో వాళ్లకు గౌరవ ముఖ్యమంత్రి గారి చెక్కులు రిలీజ్ చేసిండు. ఆ చెక్కులను మేము ఇంటి వద్దకే తెచ్చి ఇవ్వడం జరిగింది. ద్వారా లేదా మంత్రి గారికి, మా ద్వారా మంత్రి గారికి చేరవేసి ఆ సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చే విధంగా పేద కుటుంబాలను ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి, హరీష్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ఈరోజు వరగల్ మండలంలో దాదాపు 5 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ అనేది వారి ఇంటి వద్దకే వచ్చి ఇవ్వడం జరుగుతుంది. గౌరవ మంత్రివర్యులు హరీష్ అన్న గారి సూచన మేరకు ఎవరెవరైతే కరోనా ఉన్న నేపథ్యంలో వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చి ఇస్తున్నాం. ఈ గతంలో పైరవీలు ఉన్నట్టు ఎలాంటి పైరవీలు లేకుండా హాస్పిటల్లో చికిత్స పొందిన పేద ప్రజలకు ఇంటి దగ్గరికే మన ప్రభుత్వం చెక్కులు పంపిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తుంది. ఈరోజు మన వరగల్ మండలం వారిగా చూస్తే ఆరోగ్యం కొద్దిగా ఇబ్బందితో హాస్పిటల్లో జాయిన్ కావడంతో సీఎం రిలీఫ్ ఫండ్, సీఎం సహాయనిధిగా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మండలంకు ఈరోజు సుమారుగా ఒక 5 లక్షల రూపాయల చెక్కులు మన మండలం ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కు ప్రతి ఇంటికి తిరిగి మండలం ద్వారా సీఎం హరిశన మేర కోరిక ఆదర్శం మేరకు హరిశన చెప్పింది కాబట్టి దాని మీద మండలం ద్వారా ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళు చెక్కులు ఇవ్వడం జరిగింది. ఆలోచించి ఆ విధంగా మాకు ఈ 5 లక్షల రూపాయల చెక్కులు పంపించడం జరిగింది. అదే విధంగా మేము మండలం ద్వారా ప్రతి ఇంటి ప్రతి గ్రామానికి లబ్ధిదారులు పేరు పేరున పిలిచి వాళ్ళకు చెక్కులు ఇవ్వడం జరుగుతుంది.